Oh, శ్రీకాకుళం జిల్లాలో పవన్ కళ్యాణ్ చేపట్టనున్న యువశక్తి కార్యక్రమాన్ని జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది పవన్ కళ్యాణ్ బహిరంగ సభ కోసం భారీ ఏర్పాట్లను చేసింది కార్యక్రమంలో భాగంగా ఉత్తరాంధ్ర యువతను రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న యువతను దృష్టిలో పెట్టుకుని రెండు తీర్మానాలు చేసింది యువశక్తి సభ ద్వారా జనసేన భవిష్యత్తు గలం వినిపిస్తుందని జనసేన నేతలు చెప్తున్నారు మరోవైపు పవన్ బహిరంగ సభ నేపథ్యంలో అధికార జనసేన పార్టీ నేతల మధ్య నెలకొన్న మాటల యుద్ధంతో పొలిటికల్ హీట్ రాచుకుంది కార్యక్రమానికి వచ్చిన యువతకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేసింది జనసేన వీరసింహారెడ్డి సినిమా రిలీజ్ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు అర్ధరాత్రి నుంచే వేడుకలు మొదలయ్యాయి అయితే ఎన్టీఆర్ జిల్లాలో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీ ఇప్పుడు పొలిటికల్ అటెన్షన్ని క్రియేట్ చేస్తుంది చిత్ర విడుదల సందర్భంగా శుభాకాంక్షలు చెప్తూ ఓ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు వెల్గలూరు గ్రామంలోని అభిమానులు అందులో వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ హీరో బాలకృష్ణ ఫోటోలతో పాటు అన్న ఎన్టీఆర్ ఫోటో కూడా ప్రింట్ చేయించారు వసంత కృష్ణ ప్రసాద్ వైసీపీ ఎమ్మెల్యే బాలయ్య టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు ఈ క్రమంలో తాజాగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై సర్వత్రా చర్చ జరుగుతుంది గత కొంత కాలంగా కాంగ్రెస్ తో ఎడమొహం పెడమొహంగా ఉంటున్న భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు ఏఐసిసి ఇచ్చిన సోకేజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయి పీసీసీ కమిటీలను నేను పెద్దగా పట్టించుకోను నాలుగైదు సార్లు ఓడిపోయిన వాళ్లతో నేను కలిసి కూర్చోవాలా సీతక్క వీరయ్య జగ్గారెడ్డి ఎందుకు కలవలేదో వాళ్ళనే అడగాలి నేను నిన్న నియోజకవర్గ పర్యటన వల్ల ఠాక్రేను కలవలేదని కోమటిరెడ్డి వ్యాఖ్యానించారు కాంగ్రెస్ కొత్త ఇన్ఛార్జ్ రావు ఠాక్రే భేటీ అనంతరం కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారు తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో మరోసారి ఐటీ రైడ్స్ కలకలం రేపాయి బాల్నగర్ లోని రెండు కెమికల్ కంపెనీస్ కు సంబంధించి మూడు ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి మొత్తం ఆరు బృందాలు రంగంలోకి దిగి రైడ్స్ చేస్తున్నట్టు తెలుస్తుంది దీనికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది కాగా గత బుధవారం కూడా హైదరాబాద్ లో ఐటీ రైడ్స్ జరిగాయి ఇక ఇప్పుడు కూడా ఐటీ రైట్స్ జరుగుతుండడం కలకలం రేపుతుంది మెహబూబాబాద్ జిల్లా కలెక్టరేట్ భవన్ సముదాయం ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ ప్రసంగించారు కేంద్రం అసమర్థత వైఫల్యం వల్లే తెలంగాణ రాష్ట్రం మూడు లక్షల కోట్లు నష్టపోయిందని ఆరోపణలు చేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు జిఎస్టి ఐదు లక్షల కోట్లు ఉండేదని ఇవాళ దాన్ని పదకొండు పాయింట్ ఐదు లక్షల కోట్లకు పెంచగలిగామని చెప్పారు ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ అప్పుడే అన్ని పార్టీలు ఎలక్షన్లకు సన్నద్దమవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి మరోవైపు గుడివాడలో టీడీపీ నేత మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు వైసీపీ ఎమ్మెల్యే కొడాలి వ్యతిరేకంగా వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు గుడివాడ సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ సరికొత్త కార్యక్రమాన్ని చేపట్టారు గుడివాడకు పట్టిన కొడాలి నాని అనే శని అంతమందించే రోజులు దగ్గర పడ్డాయని ఆయన అన్నారు నియోజకవర్గ ప్రజలు సైకో పాలన నుంచి విముక్తి కల్పించడమే లక్ష్యంగా చంద్రబాబు నాయకత్వంలో పోరాడతామని వెంకటేశ్వరరావు చెప్పారు అంతేకాగా గుడివాడకు కొడాలి నాని పీడ విరగడవ్వాలని కోరుతూ విజయవాడ అమ్మవారికి టీడీపీ శ్రేణులు పూజలు నిర్వహించారు సైకో పోవాలి సైకిల్ రావాలి అంటూ అమ్మవారి ఆలయం వెలుపల నూట ఎనిమిది సార్లు నినాదాలు చేశారు ట్రిపుల్ ఆర్ సినిమాలోని నాటునాటు పాటకు గోల్డెన్ గ్లోబ్ అవార్డు దక్కిన సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అభినందన సందేశంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బాలీవుడ్ అగ్ర గాయకుడు అద్నా ఏపీ మంత్రి విడుదల రజని అదిరిపోయే కౌంటర్ ఇచ్చారు కీర్తి వేర్పాటు వాదం ప్రస్తావనపై ఆగ్రహం వ్యక్తం చేశారు ట్విట్టర్ లో ఎక్కువగా ఆలోచించే బదులు భారత్ మరో గోల్డెన్ గ్లోబ్ అవార్డు తెచ్చిపెట్టే దిశగా కృషి చేయాలని సూచించారు ఒకరి సొంత గుర్తింపులో గర్వపడడం వారికి దేశభక్తిని తగ్గించదు ఒకరి మూలాల్ని గౌరవించడం వేర్పాటు వాదాన్ని తెలియజేయదు రెండింటికి ముడిపెట్టి తికమక పెట్టొద్దు మీరు లో అతిగా ఆలోచించడం కంటే దేశానికి మరో గోల్డెన్ గ్లోబ్ అందించడానికి కృషి చేయాలని ట్వీట్ చేశారు పెంచుతూ ప్రజల విరుస్తున్నారని వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత మాజీ మంత్రి యనమల రామకృష్ణులు మండిపడ్డారు జగన్ ప్రభుత్వంపై ప్రజలకు అసహనం కలుగుతుందని అన్నారు రవాణా వాహనాల పన్నును వైసీపీ ప్రభుత్వం భారీగా పెంచిందని దీనివల్ల ప్రజలపై ప్రతి ఏటా రెండు వందల యాభై కోట్లు అదనపు భారం పడుతుందని విమర్శించారు తెలుగుదేశం పార్టీ పాలనలో ప్రతి ఆరు నెలలకు రవాణా శాఖ పదిహేను వందల కోట్ల ఆదాయం వచ్చిందని ఇప్పుడు జగన్ వల్ల అది రెండు వేల నూట ముప్పై ఒకటి కోట్లకు పెరిగిందని అన్నారు బైక్ నుంచి లారీ వరకు కొనుగోలుపై లైఫ్ టైం ట్యాక్స్ ను ఆరు శాతం పెంచారని విమర్శించారు విదేశాల్లో ఉండే భారతీయులు భారత సంతతి వ్యక్తులు సైతం యూపీఐ సేవలను ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్లు నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించింది యూపీఐ ని అభివృద్ధి చేయడమే కాకుండా దీని అమలు బాధ్యతలను చూస్తుంది ఈ సంస్థే భారతీయ బ్యాంకుల్లో ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ ఖాతాలు ఉన్నవారు వారు ద్వారా చెల్లింపులు నగదు సేవలను వినియోగించుకోవచ్చు విదేశాల్లో ఉండే వారికి అక్కడ ఫోన్ నంబర్లు ఆ ఫోన్ నంబర్లకు అనుసంధమైన ఎన్ఆర్ఈ ఎన్ఆర్ఓ ఖాతాలకు లింక్ చేసి యూపీఐ సేవలను పొందవచ్చు అంటే యూపీఐ సేవల కోసం భారతీయ సిమ్ కార్డు అవసరం లేదు భక్తుల సూచనల మేరకు వసతి గృహాల్లో మార్పులు చేర్పులు చేశామని టిటిడి అధికారులు చెప్పారు మెరుగైన వసతులు కల్పించామని దానికి అనుగుణంగానే వసతుల గృహాల అద్దను పెంచామని పేర్కొన్నారు టీటీడీ గదుల అద్దెను భారీగా పెంచేసామంటూ ప్రచారం చేయడం ఆపాలంటూ మీడియా ద్వారా విజ్ఞప్తి చేశారు గత ముప్పై ఏళ్ల క్రితం నిర్ణయించిన అద్దెనే ఇప్పటి వరకు వసూలు చేశామని తెలిపారు గదులను ఆధునికరించి ఏసీ కొత్త ఫర్నిచర్ గ్రీసర్లు ఏర్పాటు చేశాక అద్ద పెంచమని వివరణ ఇచ్చారు తిరుమల కొండపై గదుల అద్దను భారీగా పెంచడాన్ని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు తప్పుబట్టారు ఒక్కసారిగా అద్దను పెంచడం వెనుక ఉద్దేశం ఏమిటని దేవస్థాన పాలక మండలితో పాటు ఏపీ ప్రభుత్వాన్ని నిలదీశారు పదే పదే గదుల అద్దను ఎందుకు పెంచుతున్నారని ప్రశ్నించారు సామాన్య భక్తులకు శ్రీవారి దర్శనాన్ని భారంగా చేస్తున్నారని ఆయన మండిపడ్డారు భక్తుల మనోభావాలను గుర్తించాలని కలియుగ వైకుంఠం తిరుమల విషయంలో అహంకారం వద్దని ప్రభుత్వ పెద్దలకు చంద్రబాబు హితవు పలికారు సంక్రాంతి రద్దు నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్ సంస్థ టికెట్ ధరలు పెంచి ప్రయాణికులను దోచుకుంటున్నాయి టికెట్ ధరలను దాదాపు రెండు మూడింతలు పెంచుతున్నాయి సాధారణ రోజుల్లో వెయ్యి రూపాయలు ఉండే టికెట్ ధర పండగ సీజన్ కావడంతో మూడు వేల నుంచి నాలుగు వేల దాకా పెంచేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఎనిమిది వందల ఉన్న టికెట్ ధరను పండగ పండుగ రద్దీ నేపథ్యంలో రెండు వేలకు పెంచినట్లు సమాచారం హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ లోని పలు నగరాలకు కర్ణాటకలోని బెంగళూరు తదితర నగరాలకు ప్రైవేట్ ట్రావెల్స్ కు చెందిన వెయ్యి బస్సులు తిరుగుతున్నాయని అధికార వర్గాలు వెల్లడించాయి డీజిల్ వినియోగాన్ని తద్వారా పొల్యూషన్ ను తగ్గించడానికి ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థల్లో ఎలక్ట్రిక్ బస్సులు వాడకాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇందులో భాగంగా టిసిఎస్ ఆర్టీసీ కి వెయ్యి ఎలక్ట్రిక్ బస్సులు రానున్నాయి ప్రైవేట్ సంస్థల ద్వారా ఈ బస్సులను టిఎస్ ఆర్టీసీకి అందజేయనుంది రాష్ట్రంలో ప్రైవేట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో ఈ బస్సులు పరుగులు తీయనున్నాయి నిర్వహణలో భాగంగా ప్రతి బస్సుకు హైదరాబాద్ లో కిలోమీటర్ కు యాభై ఐదు గ్రామీణ ప్రాంతాలకు కిలోమీటర్ కు నలభై చొప్పున ఆర్టీసీ చెల్లించనుంది ఆంధ్రప్రదేశ్ లో కానిస్టేబుల్ ఉద్యోగులకు పోటీ పడుతున్న అభ్యర్థులకు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అప్డేట్ ఇచ్చింది రాత పరీక్ష కోసం హాల్ టికెట్ విడుదల వెల్లడించింది ఈ రోజు నుంచి అధికారిక వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపింది ఏపీ పోలీస్ శాఖ ఆరు వేల ఐదు వందల పదకొండు ఉద్యోగాలకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది ఇందులో దాదాపు ఆరు వేల ఒక వంద ఖాళీలు కానిస్టేబుల్ పోస్టులని అధికారులు చెప్పారు అయ్యప్ప దీక్షలు విరమించేందుకు శబరిమల వెళ్లిన వారు తిరిగి వస్తూ అక్కడి నుంచి పవిత్ర అరవణ ప్రసాదం తీసుకొస్తుంటారు బియ్యం బెల్లం నెయ్యి తదితర పదార్థాలు ఉపయోగించి తయారు చేసే ఆ ప్రసాదం ఇప్పుడు వివాదాల్లో చిక్కుకుంది శబరిమలలో అరవ ప్రసాదం విక్రయాలు నిలిపివేయాలంటూ ట్రవణ్ కోర్ దేవస్వం బోర్డును కేరళ హైకోర్టు ఆదేశించింది దీనిలో ఉపయోగించే యాలకులు పరిమితికి మించి రసాయన పదార్థాలు ఉన్నాయన్నారు ఆ నివేదికను హైకోర్టు పరిగణలోకి తీసుకుంది ఈ మేరకు విక్రయాలు నిలిపివేయాలంటూ ఉత్తర్వులు ఇచ్చింది